సో మిత్రులారా ఈరోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొత్త జిల్లాలు చేసుకున్నాం కొత్త మండలాలు చేసుకున్నాం కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం అంటే ఇవాళ జిల్లాలు ఏర్పడడం వల్ల పరిపాలన కూడా చాలా దగ్గరగా అయింది మనకు కూడా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా అయిపోయింది పది జిల్లాల తెలంగాణను ఇవాళ ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ డోంగ్లీ మండలం అయినట్టు రాష్ట్రంలో అనేక మండలాలు చేసిండ్రు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడ్డ నాడు నాలుగు వందల అరవై ఆరు మండలాలుంటే ఈరోజు మండలాల సంఖ్య ఆరు వందల పన్నెండుకు చేరుకున్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంటే ఎక్కడెక్కడైతే ప్రజల ఆకాంక్షలున్నాయో మండలాలు దూరంగా ఉన్నాయో మండలాలు పెద్దగా ఉన్నాయో అక్కడ ఇవాళ కొత్త మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా పరిపాలన తేవడం జరిగింది ఇవాళ మండలం వచ్చిందంటే ఆగుతుందా రేపు ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది మండల పరిషత్ ఆఫీస్ వస్తుంది పోలీస్ స్టేషన్ వస్తుంది ఇట్లా అనేక ఏఓ అగ్రికల్చర్ ఆఫీస్ వస్తుంది ఏఈ పంచాయతీరాజ్ వస్తాడు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తాడు ఇట్లా అనేక కార్యాలయాలు వస్తాయి డోంగ్లీ మండలం అయిందంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వాలి చాలు చేసినాం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాదు కదా ఈ ప్రాసెస్ లో మండలంలో ఉండే అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడికి వస్తాయి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ స్టార్ట్ చేసినాం రేపటి నుంచో ఎల్లుండట్టు నుంచో మీ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడనే అవుతుంది ఇప్పుడుగా సబ్ రిజిస్ట్రేషన్ ఎవరైనా భూమి కొన్నా భూమి అమ్మినా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు డోంగ్లీ ఎంఆర్ఓ ఆఫీసుల్ని రిజిస్ట్రేషన్ చేయడం భూమి అమ్మడం భూమి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చే ప్రయత్నం ఇక్కడి నుంచే జరుగుతుంది అంటే ఇది ధరణి యొక్క గొప్పదనం కొంతమంది మూర్ఖులు తెలవగా ధరణి గురించి మాట్లాడతారు వాస్తవానికి ఎంత సవలత్ అయింది ధరణి వచ్చినాక ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏ కామారెడ్డికో లేకపోతే మీద ఎక్కడ ఉండేది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు జూకల్ బిచ్చుకుంద అందరూ బిచ్చుకుంద పోవాల్సి ఉండే ఇప్పుడు అవసరం లేదు ఏ మండలంలో ఆ మండలంలోనే భూమి అమ్మడం భూమి కొనడం రూపాయి లంచం లేకుండా వేగంగా జరిగి పట్టా పాస్ పుస్తకాలు పోస్టులో మన ఇంటికి వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా పైరవి లేకుండా ఇలా ధరని ఎంతో మేలు చేసింది అక్కడో ఇక్కడో ఏమైనా చిన్న చిన్న రెవెన్యూ సమస్యలుంటే దానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు త్వరలోనే రెవెన్యూ సదస్సులు గ్రామ గ్రామాన కూడా పెట్టి ఇంకెక్కడన్నా పైస మందమో రెండు పైసల మందమో సమస్యలుంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు రెవెన్యూ అధికారులు మన గ్రామాల్లోకి వచ్చి ఎక్కడికక్కడ వాటిని పరిష్కరిస్తారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ధరణి అవినీతిని తగ్గించింది పారదర్శకతను పెంచింది మీకు అందుబాటులోకి తెచ్చింది ధరణి వచ్చిన తర్వాత ఏ మండలంలో ఆ మండలంలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ధరణి వచ్చినాక పట్టా పాస్ పుస్తకాల కోసం ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు చక్కగా పోస్ట్ లో మన ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడ కూడా రికార్డులు తారుమారు కాకుండా ఎవరికి కోపం వచ్చినా రికార్డులు మార్చే పరిస్థితి ఉండే గిరిదావరి కోపం వచ్చినా తహసీల్దార్ కోపం వచ్చినా ఊళ్ళే వీఆర్ఓ కోపం వచ్చినా పంచాయతీ ఉండే కానీ ఇప్పుడు ఎవరు దిద్దడానికి అవకాశం లేదు ఎవరు మార్చడానికి అవకాశం లేదు ఒక పారదర్శకమైన పద్ధతిని ఇవాళ ధరణి తెలంగాణ ప్రజలకు అందించింది ధరణి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఒక పారదర్శకమైన అవినీతి రహితమైన వేగవంతమైనటువంటి పరిపాలనను ఇవాళ ధరణి అందించింది నిజానికి అనేక రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసి ధరణి ఎట్లా చేస్తున్నారు మేము కూడా నేర్చుకుంటామని వస్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ ఎన్నో పథకాలు ఇచ్చింది దేశానికి మా అక్క ఉన్నారు కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం తెలుగుదేశంపై కాంగ్రెస్ వచ్చింది మనకు ఓం శాంతి వారు గంగారాం సాబ్ ఎమ్మెల్యే ఉండే అరుణతారు ఉండే అంతకుముందు పాండరి గారు ఉండే ఎవలొచ్చి ఎవరు పోయినా మంచి నీళ్ళు దొరికినాయా తల్లి మీకు తాగడానికి నీళ్లు కావాలంటే బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రావాలి మంచి నీళ్లు లేవు మా అక్క చెల్లెళ్ళు బోరింగులు కొట్టి కొట్టి భుజాలు నొప్పి పెట్టినాయి మీలు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి తెలుగుదేశం పోయి కార్గు వస్తాయి తెలుగుదేశం పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది సైకిల్ పోయి చెయ్యి అయింది చెయ్యి పోయి సైకిల్ అయింది కానీ మంచినీళ్ళ బాధలు తీర్చిందా ఇలా మా అక్క చెల్లెల మంచినీళ్ళ బాధలు తీర్చిందంటే గుర్తోళ్ళు టిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే మంచినీళ్ళ బాధలు తీరినాయి ఏ అక్క చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు వస్తున్నాయా చెప్పండి ఎండాకాలం వచ్చిందంటే బిందెలు బిందెలు కొట్లాడి సొట్టలు పడుతుండే బిందెలు కొట్లాడి బోర్ల బొక్కన పడ్డ పరిస్థితి ఉండే నీళ్లు మోసి మోసి ఎంతో ఇబ్బందులు పడ్డాం కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది ఎందుక మాట చెప్తున్నా అంటే మన మిషన్ భగీరథ బాగుందని దేశమంతా మెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వం నకలు కొట్టింది ఢిల్లీ బీజేపీ వాళ్ళు ఈ మిషన్ భగీరథ నకలు కొట్టి హర్ గర్ కు జల్ అనే పథకం తెచ్చి ఇలా పక్క రాష్ట్రాల్లో కూడా నల్లలు పెట్టే పనిచేస్తుంది సరే ఇంకా ఐదు పైసలు కాలే మెల్లమెల్లగా నడుస్తుంది కానీ మంచి పనిని ఇలా దేశం మొత్తం కూడా గుర్తించి ఇతర రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు మనం మిషన్ కాకతీయ పెట్టి చెరువులన్నీ బాగు చేసుకున్నాం అలుగులు కానీ కట్టలు కానీ తూములు కానీ అన్ని మరమ్మతి చేసుకుంటే ఇలా చెరువులన్నీ అన్ని నిండుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అది కూడా బాగుందని ఆ మిషన్ కాకతీయను కూడా కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే ఒక పథకం తెచ్చి ఇలా దేశం మొత్తం కూడా చెరువులు బాగా చేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది ఇట్లా ఒక్కటి కాదు మన మిషన్ భగీరథ మన మిషన్ కాకతీయ మన రైతు బంధు మన వన్ నైన్ సిక్స్ టూ ఇలా రైతు బంధు వల్ల లాభం అయితే లేదా ప్రతి రైతుకు కూడా ఇలా వానకాలం ఐదు వేలు యాసంగి పంటకు ఐదు వేలు ఇచ్చి దుక్కి దున్నడానికో ఎరువులకో विनम सचिकोला पैसा उन्नी दरखास्त तो ले दंडम पैदा लंच फोन टिंग 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 टुन मोगत किसी को दरखास्त लगाने का जरूरत है किसी को रिश्वत देने का जरूरत है कोई ऑफिस में जाने का जरूरत ने कहीं नहीं शुभा लेके चाय पीते पीते फोन टिंग टिंग बोल जाता देख लिए तो पैसे गिर गए నైగిరి రక ఈ రకంగా ఇలా రైతు బంధు పెట్టి రైతులకు బాంధవుడుగా మన కేసీఆర్ నిలబడ్డాడు ఇలా ప్రతి రైతు కూడా కొంతమంది ముర్ఖులు మాట్లాడతారు ఏ పెద్దోళ్ళకు పైసలు వస్తుంది ఆడ పెద్దోళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు భూమున్న వాళ్ళ తొంభై ఎనిమిది శాతం మంది ఉన్నారు రూపాయికి తొంభై ఎనిమిది పైసలు ఐదు ఎకరాల లోపే ఉన్నారు తొంభై ఎనిమిది పైసలు ఇక రెండు పైసలల్లా ఇరవై ఎకరాల లోపు ఉన్నోళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పైసలు ఇక ఒక యాభై పైసలు కాదు పాయింట్ ఫైవ్ అంటే ఐదు పైసలు పాయింట్ ఐదు పైసలు కూడా కాదు అది జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇరవై ఎకరాల మీద ఉన్నారు ఇక ఎక్కడున్నారు అసలు అంటే వీళ్ళ కొంతమంది ఏంటంటే ఆ బీసే పోల్లో గిట్టది ఏ బడే లో కొద్దియే కాయ బడేలో రూపాయికి తొంభై ఎనిమిది పైసలు ఐదు ఐదు ఎకరాల లోపల ఉన్నాడున్నాడు మళ్ళీ మనం గీతలు పెడితే లంచాలు మోపైతాయి ఇప్పుడు సపోజ్ మనం దశ ఎకరాన్ని సీలింగ్ పెట్టామనుకో ఇప్పుడు మా షిండే సాప్కి ఇరవై ఎకరాలు ఉంది ఏం చేస్తాడు కొడుకు ఐదు రాస్తాడు ఆయన ఐదు పెట్టుకుంటాడు మా అందరు పది లోపల అయిపోతారు ఐదు రాకారు ఎవరైనా ఇక దానికి ఇదంతా ఎందుకు రైతు బాగుపడాలి రైతుకు మేలు జరగాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే దాన్ని ఓర్వలేక కొంతమంది చేస్తుంటారు మరి ఆ రైతు బంధుని కూడా నకలు కొట్టింది కదా ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి రైతుకు కూడా మేము కూడా ఇస్తామని ఇలా దేశం మొత్తం కూడా అమలు చేసే ప్రక్రియ స్టార్ట్ చేసింది